ఏసీటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అద్భుత పథకాల ప్రగతి, జననేత నరేంద్ర మోదీ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వేగేసిన అంజీరాజు ప్రశంస. దళిత వాడల దైన్య స్థితి, అనాదిగా పట్టించుకోని పరిస్థితి. ఎస్సీ సప్లా నిధులు వెంటనే మంజూరు చేయాలి, అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్. బాపట్ల 28వ వార్డు ఉప ఎన్నికకు రంగం సిద్ధం, షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. 9 జిల్లాల క్రీడోత్సవం, బాపట్లలో మెరైన్ సిబ్బంది ఉత్సాహం. కిక్కిరిసిన భక్త జనం, విశేష పూజల అష్టలక్ష్మి ఆలయం. తొలి రోజు ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు, బాపట్ల పట్టణం మండలం నుండి 2600 మంది విద్యార్థులు హాజరు. బాపట్లలో ఎన్నికల నగారా మోగింది. పట్టణంలోని 28వ వార్డు ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. 2014 మార్చిలో నిర్వహించిన పురపాలక ఎన్నికల్లో ఈ వార్డు నుంచి గెలుపొందిన వైకాపా అభ్యర్థి దర్శి కళ్యాణికి ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 28వ వార్డు కౌన్సిలర్ పదవి ఖాళీ ఏర్పడింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. వార్డులో మొత్తం 1008 ఓట్లు ఉన్నాయని తెలిపారు. వీరిలో 528 మంది మహిళలు కాగా 480 మంది పురుషులు ఉన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఉప ఎన్నికల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ దాఖలు తుది గడువు 23, 24 నామినేషన్ల పరిశీలన, 27 ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తారు. ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు. అదే నెల 11న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పట్టణంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ముప్పాల రమేష్ బాబు తెలిపారు. పురపాలక సంఘంలో అనుమతి లేకుండా ఎలాంటి రాజకీయ ఎన్నికల ప్రకటన చేరాదని, ఫ్లెక్సీలు, బోర్డులు, బ్యానర్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు. బాపట్ల 28వ వార్డు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందని ఆ పార్టీ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన ఈ వార్డుకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2014 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుండి వైసీపీకి చెందిన దర్శి కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఈ వార్డు ఉత్కంఠ భరితంగా మారింది. త్రిముఖ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని భావించారు. ఇదొక్క స్థానం మీదే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. తీరా ఇక్కడ వైసీపీ అభ్యర్థి దర్శి కళ్యాణి విజయం సాధించారు. తిరిగి ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడతామని ఆ పార్టీ ప్రకటించింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లేళ్ల వెంకటప్పయ్య, పార్టీ నాయకులు చేజల నారాయణ రెడ్డి, ఎమ్మెల్సెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కుడి కాలువ ఎడవ కాలువ నిర్మించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ఏపీ విభజనలో పోలవరం ప్రాజెక్టుకి నిధులు, పోలవరం ప్రాజెక్టుని జాతీయ హోదా ఇచ్చి రాష్ట్ర విభజన సమయంలోనే ప్రకటించడం జరిగింది. అదేదో ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చినట్టు, తెలుగుదేశం తెచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని గ్రహించాలని ప్రజలకు తెలియపరుస్తున్నాం. బాపట్ల మున్సిపాలిటీ 28వ వార్డు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి రేపు 28వ వార్డు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము ఇది దీని మూలంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ శ్రేణులు కంకణబద్ధులై పనిచేయాలని పలువురు బీజేపీ నాయకులు కోరారు. అనతి కాలంలోనే ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేసిన ఘనత బీజేపీకే దక్కిందని వారు అన్నారు. అనతి కాలంలోనే ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేసిన ఘనత బీజేపీ దక్కిందని అన్నారు. మండల కేంద్ర పిట్లవాణి పనులు శుక్రవారం నిర్వహించిన బీజేపీ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కన్వీనర్ ఆర్ లక్ష్మీపతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వేగేసిన అంజిరాజు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు బి బాబు నాగేంద్ర, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, పార్టీ నాయకులు ఒల్లూరి భావనారాయణ, సాయి, పెనుమచ్చ నరసింహమూర్తిరాజు, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పిట్లవాణి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులుగా ఈరోజు ఇక్కడ గోహరాజు మురళీమోహన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. కమిటీ కూడా వారు వేసుకోవాల్సిందిగా మేము జిల్లా తరఫున ఆదేశిస్తున్నాము. ఈరోజు వారికి వారికి నియామపత్రం కూడా
ఇవ్వడం జరిగింది. అలాగే కిసాన్ మోర్చా స్టేట్ కమిటీలోకి గోకరాజు వెంకటరామారావు గారిని కూడా ప్రపోజల్ పంపుదామని చెప్పేసి ఈరోజు ఈ సభలో తీర్మానం చేయడం జరిగింది. కనుక కిసాన్ మోర్చాని జిల్లాలో, ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో కూడా బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి రైతులే అండదండగా ఉన్నారు. ఈ పార్టీలో కూడా బలమైన వింగ్ ఉందని చెప్పేసి మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు అకాల వర్షాలు వీటితోటి అనేక కల్తీ విత్తనాలతోటి కూడా అతలాకుతలు అవుతున్నాయి. ఈ జిల్లాలో అనేక ఇబ్బందులు కూడా, ఈ రైతు సమస్యలు కూడా మన మీద ఇక భారంగా ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించాలంటే మనం బాగా శక్తివంచిన లేకుండా కృషి చేసి రైతు సమస్యలపై మనం నిరంతరం పోరాడితేనే ఈ సమస్యల పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు రైతులందరూ కూడా అనేక ఇబ్బందులతోటి బయటికి చెప్పుకోలేక భూసార కార్డులు కూడా తీసుకోవడానికి వారికి అవగాహన లేకపోవడం కూడా మనకు చాలా నష్టదాయకంగా, వ్యవసాయాన్ని నష్టదాయకంగా చేసుకుంటున్నాము. కనుక రైతులందరినీ కూడా మోడిఫై చేసి యాక్టివిటీగా ఈ భూసార కార్డులు, అలాగే ఈ ఫసల బీమా పథకం, వీటన్నిటి పథకాలపై మోడీ గారు పెట్టిన కేంద్ర పథకాలపై అవగాహన కల్పించి రైతుల్లో నూతన ఉత్సాహాన్ని నింపి వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చాలనేదే మన బీజేపీ కిసాన్ మోర్చా లక్ష్యము. దాంట్లో భాగంగానే మా జిల్లాలో మొత్తం కూడా మండల కమిటీలు వేయటం జరుగుతుంది. అలాగే జిల్లా కమిటీ కూడా వేయటం అయిపోయింది. కనుక వీరందరూ కూడా 57 మంది కూడా పూర్తి స్థాయిలో పనిచేసి రైతులందరూ మన్ననలు పొంది రైతులు వారి జీవితాల్లో మంచి మంచి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వారి జీవితాలు మెరుగుపరచుకోవడానికి అన్ని విధాలుగా మనం వారధి ప్రభుత్వానికి మధ్యలో రైతుకి వారధులాగా పనిచేసి ముందు కిసాన్ మోర్చాని బలోపేతం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్కి మన నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో చట్టబద్ధమైనది ఈ రాష్ట్రానికి వరం. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం ప్రకారం స్వయం ప్రతిపత్తి ఇవ్వలేం, ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వలేం కాబట్టి దానివల్ల వచ్చే లాభాల కంటే కూడా ఇంకా అధికంగా చేస్తామని చెప్పి వెంకయ్యనాయుడు గారు, అదే రకంగా అమిత్ షా గారు మోడీ గారు చెప్పడం జరిగింది. అవి చెప్పి మరి ఇవాళ విడిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా అర్ధరాత్రి చేసినట్టుగా విడగొడితే మరి ఆల్మోస్ట్ ఆల్ అనాథలాగా ఆంధ్రప్రదేశ్ పడితే మరి వెంకయ్యనాయుడు గారు కానీ దానికి మోడీ గారు కానీ ప్రత్యేక తీసుకొని మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రితో కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలు కూడా ముందు అభివృద్ధి చేశారు. మరి ఎందుకంటే విడిపోకముందు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కంటే ఇప్పుడు చూస్తే 150% పెరిగింది. సుమారుగా 1-2 సంవత్సరాల్లో 12 ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి, ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అలాగే అనేక రకాలైన ప్రాజెక్టులు వచ్చినాయి. ముఖ్యంగా పోలవరం అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఈ పోల విషయంలో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ 4 సార్లు శంకుస్థాపన చేసి ముందు రాలేదు. కానీ పోల విషయంలో మొట్టమొదటి క్యాబినెట్లోనే మోడీ గారు ముంపు మండలాలు తెచ్చి ఇక కలపడం ఆంధ్రప్రదేశ్ కాదు, కలపపోతే పోలవరం లేదు. ఎందుకంటే ఒకసారి కనుక ఆర్డినెన్స్ వచ్చి కనుక తెలంగాణకు పోతే వాళ్ళు ఒప్పుకోరు మేము ఉండిపోతామని. ఆ ముంపు మండలాలు కలపడం, తద్వారా మరి అలాగంగా పోలవరం యొక్క పూర్తి బాధ్యత ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా భరాజ నాబార్డు ద్వారా రుణం ఇప్పించడం, ఆ నాబార్డు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కట్టడం వల్ల అది త్వరలో అనుకున్నట్టుగా 2019కి ఇది పూర్తి అవుతుంది. 2019 పూర్తి అయ్యేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పోలవరం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనే పేరుకి సార్థకత అవుతుంది. ఈ రకంగా పోతే అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మరి దేశంలోనే అగ్రగామ రాష్ట్రంగా ఉంటుందని, ఇక్కడ పారదర్శకత ముఖ్యమంత్రి పనిచేయటం, మరి ఈ రకంగా మోడీ గారి యొక్క క్రెడిబిలిటీ ఉదాహరణ. ఎందుకంటే మోడీ గారి మాట నమ్మి మరి జనం మన యూపీలోగా మనం చూసాం, మరి వాళ్ళే చెబుతున్నారు అపోజిషన్ 2024 దాకా మేము కనీసం ఎందుకు గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పి అలాంటి నాయకులను అందరూ బలపరచాలని చెప్పి మన ప్రాంతంలో కూడా మరి మోడీ గారికి పూర్తి సపోర్టు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా. 10వ తరగతి పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. బాపట్ల పట్టణం, కర్లపాలెం, పెట్లవానిపాలెం మండలాల్లో వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తల్లిదండ్రులు స్వయంగా తమ పిల్లల్ని పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చి తగు సూచనలు చేసి పంపారు. బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో వివిధ పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 250 మంది విద్యార్థులు పైగా పరీక్షలు రాశారు. కళ్ళపాలెం, యాదలి, చింతాయపాలెం పాఠశాలలు, పెట్లవారిపాలెం మండల కేంద్రంలోని పాఠశాలలు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 10వ తరగతి పరీక్షలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. బాపట్లలోని 9 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బాపట పట్టణం మండలం నుండి 2650 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. బాపట్ల డివిజన్ పరిధిలో తీసుకుంటే బాపట్ల, కళ్ళపాలెం, పెట్లవానిపాలెం, నగరం, చెరుకుపల్లి, బట్టిపోలు, పెదనందిపాడు, కాకుమాను, ఇది 9 మండలాల నుంచి 10 మండలాల నుంచి సుమారు 8600 మంది విద్యార్థులు ఈ పరీక్షలు హాజరవుతున్నారు. బాపట్ల మండలంలో 2650 మంది విద్యార్థులు ఈ పరీక్షలు హాజరవుతున్నారు. పట్టణంలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాల, సాల్వేషన్ ఆర్మీ, అదే వివేక ఫాస్టర్, ఇట్లా దాదాపు 9 పరీక్షా కేంద్రాల్లో ఇక్కడ పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది.
మండలం అప్పికట్ల కొండుపట్లపాలెం ఈ బదిలోల పాఠశాలలో ఈ పరీక్షలు ప్రారంభమైనాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించేందుకు ఇటు పాఠశాల యాజమాన్యం కానివ్వండి, పోలీసులు కానివ్వండి గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదే కాపీయింగ్ ఎక్కడ పాల్పడకుండా గట్టి పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. సామాజిక సేవా రంగాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించేందుకు బాపట్లలో తులసి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. విద్య, వైద్య, సామాజిక రంగాలకు ఈ సంస్థ ద్వారా చేయూత అందించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. విద్య, వైద్య, సామాజిక రంగాలకు ఈ సంస్థ ద్వారా చేయూత అందించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. పరిసా వెంకటేష్ గౌడ్, గండికోట రాంబాబు, కె మురళీకృష్ణ పాల్గొన్నారు. బేసికల్గా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో పిల్లల్ని చేరుస్తున్నారు తల్లిదండ్రులు, అండ్ అలాగే గవర్నమెంట్ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్న తర్వాత పిల్లవాడి స్థితిగతులు ఏంటన్నది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అండ్ అలాగే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్న పిల్లలకి మనం ఏంటంటే వాలంటరీ ఆర్గనైజేషన్గా స్పామ్ అయ్యి ప్రతి పిల్లవాడికి ఉపయోగపడేట్లుగా కాలేజీ బ్యాగ్, నోట్బుక్స్, బ్రాండెడ్ షూస్, యూనిఫామ్, స్కాలర్షిప్ మరియు ప్రతి పిల్లవాడికి పిల్లవాడి తల్లిదండ్రులకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన తరపు నుంచి. అండ్ అలాగే ఈ ఒక సంవత్సరమే కాకుండా ఈ నాలుగేళ్ళు ప్రతి పిల్లవాడికి కామన్గా బీటెక్ అయితే 4 ఏళ్ళు, పాలిటెక్నిక్ అయితే 3 ఏళ్ళు, ఎంబీఏ అయితే 2 ఏళ్ళు, ఎంసీఏ అయితే 3 ఏళ్ళు, ఇలా ప్రతి పిల్లవాడికి కామన్గా మనం ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ వస్తుంది జనరల్ పీపుల్ వరకు. ఇకపై కూడా ఇప్పటివరకు మన చిరాల వరకే చేసాం, రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం మనం దీన్ని విస్తరణ చేయాలనేది. అలాగే యువతకు కూడా అన్ఎంప్లాయబిలిటీ ఉన్న చాలామంది యువతకు కూడా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చేసి ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఉద్యోగం కావాలి అని చేతులు కట్టుకొని కూర్చునే విధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి మనం ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి ఎన్నో సేవలు చేయాలని ఇదిగా ఉన్నాం. వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయబిలిటీ గురించి కూడా కొంచెం ఆలోచించాలని, ఏ రాజకీయ నాయకులు దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే ఏ ఆధారితర వ్యక్తుల దగ్గరకు కూడా పోయి మాకు ఈరోజు జాబులు ఇవ్వండి లేకపోతే మీకు అంత డబ్బులు కడతాం ఇంత డబ్బులు కడతామంటే యువత కొంచెం అడగడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితి అన్నది లేకుండా ఒకళ్ళ దగ్గరికి ఉద్యోగానికి వెళ్లకుండా మనంతగా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం 10 మందికి స్ఫూర్తిగా నిలవాలన్నతోనే మేము వాలంటరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. మెరైన్ సిబ్బంది క్రీడా పోటీలు శుక్రవారం ఉత్సాహపూరితంగా జరిగాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల నుండి మెరైన్ సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో వాలీబాల్, కబడ్డీ పోటీలు, ఆఫీసర్స్ క్లబ్లో షటిల్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి మెరైన్ సిబ్బంది ఈ పోటీలో పాల్గొన్నారు. మెరైన్ సౌత్ డిఎస్పీ నరసింహారావు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయని కాజీపాలెం ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ అర్చనా రామావత్ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే అనేక రకాల మందులు ఉన్నాయని వారు తెలియజేశారు. పిట్లవానిపాలెం మండలం కాజీపాలెంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రస్తుతం అన్ని రకాల మందులు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. కాజీపాలెం పరిసర గ్రామాల ప్రజలు ఇక్కడి వైద్య సదుపాయాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ అర్చనా రామావత్ విజ్ఞప్తి చేశారు. మా ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కాజీపాలెం ఏదైతే ఉందో దాంట్లో అన్ని రకాలైన మందులు అనేది మేము ఇస్తున్నామండి. ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు అన్నీ సప్లై చేస్తుంది, అన్ని రకాలైన మందులకి ప్రాబ్లం డిసీజెస్కి మేము మందులు ఇస్తున్నాము. అంటే ఇప్పుడు మనకి ఆమ్లపిత్తం అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, దానికి మందులు ఉన్నాయి మన దగ్గర. పెయిన్స్కి మందులు ఉన్నాయి, ప్లస్ ఆయిల్ కూడా మేము సప్లై చేస్తున్నాం. సో ఆయిల్ సప్లై చేస్తున్నాము. ఇప్పుడు జలుబు చేస్తుంది, ఇప్పుడు బయట అయితే మీరు జస్ట్ ఒక సిట్రిజన్ కానీ లియోసిట్రిజన్ కానీ యూజ్ చేయగలరు, కానీ ఇక్కడ మా దగ్గర అనేది ఏంటంటే దాని రూట్ కాజ్ నుంచి క్లియర్ అవుతుంది. మేము మా దగ్గర మంచి మంచి మందులు ఉన్నాయి. సో జనాలందరూ ఏంటంటే ఇక్కడ ఈ మా డిస్పెన్సరీకి వచ్చి మా ఈ మందుల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. దళిత వాడల అభివృద్ధికి ఎస్సీ సప్లాన్ అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆరోపించింది. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్ ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 62 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్నప్పటికీ 70% మందికి దారిద్ర్యకు దిగులు ఉన్నప్పటికీ వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆయన ఆరోపించారు. వీరికి చదువు తక్కువగా ఉండటం వల్ల నైపుణ్యం లేక ఆదాయ వనరులు పెంచుకొని ఆర్థికంగా ఎదలేకపోతున్నారని మేకల ప్రసాద్ అన్నారు. బాపట్ల మండలంలో దాదాపుగా కొండుబట్లు వారి పాలెం కేంద్రంగా నాగరాజు కాలఘట్టమైన దాదాపుగా 100ల కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్ళకి ఈరోజు వరకు ఇళ్ల స్థలాలు లేవు, వాళ్ళ అభివృద్ధి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. గులాం హుస్సేన్ తోటలో తెలుగుదేశం ప్రభుత్వం కట్టినటువంటి పక్కా భవనాలు పెచ్చులుడి రాలిపోతున్న పరిస్థితుంది. ఇప్పటికీ వీటికి సంబంధించిన దాంట్లో వర్షం పడితే వర్షం బొట్లు వర్షం మామూలుగా దారులుగా ఇళ్లలో పడుతున్న పరిస్థితున్నది.
దానికి ఈ అభివృద్ధి నిధులను ఉపయోగించాలి. గిరిజనులు ప్రధానంగా యానాదుల వాళ్ళు, యానాదులకు ఉపయోగించాలి. ఆంధ్రకేశ్వర నగరంలో దాదాపుగా 82లో కట్టినటువంటి గృహాలు కుప్పకూలేపోయే పరిస్థితులు ఉన్నాయి, పెచ్చులుడిపోతున్న పరిస్థితి ఉంది. ఆటికి ఈ పెచ్చులుడిపోతున్న గృహాలు సంబంధించిన దాంట్లో ఈ మున్సిపాలిటీ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎప్పటికి కూడా దానికి సంబంధించిన దాంట్లో ప్రత్యేక నిధుల ద్వారా వాళ్ళని అభివృద్ధి చేయడానికి తోడ్పడకపోగా ఇయ్యాల పార్కుల అభివృద్ధి పేరుతో దళిత ఇతరులు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేస్తున్నారే తప్పితే గిరిజనుల అభివృద్ధికి మాత్రం ఈ నిధులు ఉపయోగపడటం లేదని అని చెప్పేసి అని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అదేవిధంగా కర్లపాలెం మండలంలో ఉర్లమ సంఘం, అదేవిధంగా గణపురంలోనే యానాదులు, ఇవాళ మొత్తం కూడా అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్నారు. వాళ్ళకి ఈ నిధులను ఖర్చు చేయాలి. ఎక్కడైతే వెనుకబాడుతున్నదో, ఎక్కడైతే విద్య లేకుండా ఉన్నారో, ఎక్కడైతే ఆర్థికంగా సితికిపోయి ఉన్నారో, ఎక్కడైతే గూడు లేకుండా ఉన్నారో, ఎక్కడైతే విద్యుత్ దీపాలు లేకుండా ఉన్నాయో, ఎక్కడైతే గృహాల్లో కరెంటు లేకుండా ఉందో, ఎక్కడైతే రోడ్లు లేకుండా ఉన్నాయో, ఎక్కడైతే తాగునీరు లేకుండా ఉండదో, ఎక్కడైతే శ్మశానాలు కూడా లేకుండా దళితులు ఇబ్బంది పడుతున్నారు, గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళకి ఈ నిధులను ఖర్చు చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన విధి విధానాల యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో దళితుల ఓట్ల కోసం దళితులను మాయమాటలు చెప్పి నమ్మించి ఇవాళ ఓట్లు వేయించుకొని అధికార పీఠం మీద కూర్చొని ఇవాళ మొత్తం కూడా దళిత ఇతరులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో ఈ నిధులను ఖర్చు చేసి అభివృద్ధి చేయడం చాలా దుర్మార్గమైనది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సిగ్గుపడవలసిన విషయం అని చెప్పేసని ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులారా మీరు ఆలోచించండి. బాపట్లలోని అష్టలక్ష్మి దేవస్థానం భక్తజనులతో కిక్కిరిసిపోయింది. దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో విశేష పూజలు జరిగాయి. వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ సిట్టివారి పాలెంలో వేయించేసి ఉన్న మహాగణపతి మహా సరస్వతి సమేత అష్టలక్ష్మీ దేవాలయం అందు దేవత అష్టలక్ష్మీదేవిని ప్రతిష్ఠ చేసి ఈవేళకి 43 రోజులు అవుతుంది. ఈ మండలాభిషేకం సందర్భంగా ఉదయాన్నే 7 గంటలకు సుప్రభాత సేవ జరిగింది. తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యావాచన, అష్టలక్ష్మీ తల్లి సమేత మహాగణపతి మహాసరస్వతులకి పంచామృతాలతో అభిషేకం జరిగింది. తర్వాత శాంతి హోమం జరిగింది. తర్వాత తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు శ్రీచక్రయంత్ర స్థాపన ఇవాళ జరిగిన సందర్భంగా శ్రీచక్ర యంత్రానికి అష్ట కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత సాముఖ్య కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత అష్టలక్ష్మి తల్లికి ఊంజల సేవ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అష్టలక్ష్మి తల్లి యొక్క మంగళాశాసనాలు పొందవలసి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. అద్భుత పథకాల ప్రగతి. జననేత నరేంద్ర మోదీ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వేగేసిన అంజీరాజు ప్రశంస. దళిత వాడల దైన్య స్థితి. అనాదిగా పట్టించుకోని పరిస్థితి. ఎస్సీ సప్లా నిధులు వెంటనే మంజూరు చేయాలి. అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్. బాపట్ల 28వ వార్డు ఉప ఎన్నికకు రంగం సిద్ధం. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. 9 జిల్లాల క్రీడోత్సవం. బాపట్లలో మెరైన్ సిబ్బంది ఉత్సాహం. కిక్కిరిసిన భక్త జనం. విశేష పూజల అష్టలక్ష్మి ఆలయం. తొలి రోజు ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు. బాపట్ల పట్టణం మండలం నుండి 2600 మంది విద్యార్థులు హాజరు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.